నో డికే టెన్షన్. మనం ఆప్షన్ బయింగ్ ఉన్నప్పుడల్లా గుండెని ఇట్లా చేతిలో పట్టుకొని డీకే అవ్వద్దు డీకే అవ్వద్దు, తొందరగా మూమెంట్ రావాలి అని దేవుణ్ణి మొక్కుతూ అది చూస్తూ ఈ ఇండికేటర్లు చూస్తూ చల్ హట్, అవన్నీ ఏం అవసరం లేదు. Because it is a delta based strategy. Hi peaceful traders, welcome back to the channel. Nen Vikas, thank you so much video click chesinanduku. ఈ వీడియో మీ లైఫ్ని చాలా అంటే చాలా పీస్ఫుల్గా చేయబోతుంది. ఆప్షన్ బయర్స్ ఇంకా భయపడని అవసరం లేదు. ఈ స్ట్రాటజీ నేను సొంతగా డిజైన్ చేసుకున్నది అండ్ ఇది నేను యూజ్ చేసే స్ట్రాటజీ. యూట్యూబ్లో మీరు మొత్తం వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా మీకు ఈ స్ట్రాటజీ దొరకదు, ఇది చాలా క్లియర్గా చెప్తున్నా. అండ్ ఈ స్ట్రాటజీ యూస్ చేస్తూ ఎంత వొలటైల్ మార్కెట్ అయినట్లు అయినా ట్రేడ్ చేయొచ్చు. మీ అందరికీ తెలుసు కదా ఆప్షన్ బయర్కి థీటా అనేది ఒక పెద్ద నెగటివ్, కానీ ఈ స్ట్రాటజీ డెల్టా బయాస్డ్ స్ట్రాటజీ. అంటే బయర్స్కి ఆల్వేస్ డెల్టా సపోర్టివ్గా ఉంటుంది. సో డెల్టా బేస్డ్ స్ట్రాటజీ దట్ ఈస్ 0.9 డెల్టా. సో ఈ స్ట్రాటజీకి మన వన్ ఆఫ్ ద రెగ్యులర్ ట్రేడర్ పీస్ఫుల్ స్ట్రాటజీ అని పేరు పెట్టారు. నేను దాన్ని కొంచెం ఆల్టర్ చేస్తూ పీస్ఫుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అని చెప్తున్నాను. అండ్ దెన్ ఇది యాక్చువల్లీ టెక్నికలీ ఎట్లా అంటే 0.9 డెల్టా స్ట్రాటజీ ఇది. సో 0.9 డెల్టా ఏంటి ఇదంతా ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ట్రస్ట్ మీ అండి, ఆప్షన్ బయింగ్ చేసే ప్రతి ఒక్కరికి నేను పేపర్ మీద సంతకం పెట్టి కూడా ఇస్తాను, అంత గట్టిగా ఛాలెంజ్ చేయగలుగుతాను. ఎటువంటి మార్కెట్లో కూడా మీకు హ్యూజ్ లాసెస్ రానే రావు. అస్సలు మీ అకౌంటే బ్లో అవుట్ కాదు, ఒక 50,000 పట్టుకొని వస్తే కూడా మీరు బిందాస్గా 6-7 నెలలు ట్రేడ్ చేయొచ్చు. సింపుల్గా ఈ స్ట్రాటజీ యూస్ చేస్తే సరిపోతుంది. వీడియో మొత్తం చూడండి, ఊరికే నామకే వస్తే వీడియో మొత్తం చూడండి, నాకు వ్యూస్ వస్తాయి. వ్యూస్తో పైసలు సంపాదించి కోట్లు సంపాదించేది ఏం లేదు. ఇది క్యారీ ఫార్వర్డ్ చేసే స్ట్రాటజీ కాదు, ఇంట్రాడే 9:30 నుంచి 3:30 లోపు ఓన్లీ ఇంట్రాడేలో చేయాల్సిన స్ట్రాటజీ ఇది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ప్రెజెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ సంథింగ్ బ్యాక్. ఎందుకంటే 4,000 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు, చాలా మంచి సపోర్ట్ వస్తుంది మనకి, మంచి ఫాలోయింగ్ వస్తుంది, లైవ్లో వచ్చినప్పుడల్లా చాలా మంచి లైక్స్ కూడా వస్తున్నాయి. సంథింగ్ ఐ వాంటెడ్ టు గివ్ టు దిస్ కమ్యూనిటీ. నాకు కష్టం అండి ఇది, ఇది సొంతగా డిజైన్ చేసుకున్న స్ట్రాటజీ. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ. సో ఆఫ్టర్ ఈ వీడియో యూట్యూబ్లో ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది కోర్సులో కూడా స్ట్రాటజీ ఉంటుంది. మార్కెట్లో ఫస్ట్ డే వచ్చిన ట్రేడర్ అయినా సరే ఒక 40,000 పట్టుకుని వస్తే ఈ స్ట్రాటజీ వేసుకొని ఆరామ్గా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు, టెన్షనే ఉండదు, టెన్షన్ ఫ్రీ స్ట్రాటజీ ఇది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం ఈ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందామండి. నో స్టాప్ లాస్ టెన్షన్, స్టాప్ లాస్ టెన్షనే లేదు, ఆరామ్గా కాల్ మీద కాలేసుకొని మార్కెట్ని ఛాలెంజ్ చేయొచ్చు మీరు ఈ స్ట్రాటజీతో, దట్ టు ఇంట్రాడే ఆప్షన్ బయ్యింగ్లో. ఓకే, అండ్ నో డికే టెన్షన్. మనం ఆప్షన్ బయింగ్ ఉన్నప్పుడల్లా గుండెని ఇట్లా చేతిలో పట్టుకొని డీకే అవ్వద్దు, తొందరగా మూమెంట్ రావాలి అని దేవుణ్ణి మొక్కుతూ అది చూస్తూ ఈ ఇండికేటర్లు చూస్తూ చల్ హట్, అవన్నీ ఏం అవసరం లేదు. బికాస్ ఇట్ ఈస్ అ డెల్టా బేస్డ్ స్ట్రాటజీ. ఓకేనా? అండ్ మార్కెట్ ఒకవేళ మీ స్ట్రాటజీ తీసుకున్న తర్వాత 1.2% మార్కెట్ ఫాలో అయింది అనుకోండి, అంటే నిఫ్టీలో 18,500 నడుస్తుంది కదా, 180 పాయింట్లు పడ్డా కూడా మీకు హార్డ్లీ 800 కన్నా ఒక్క రూపాయి కూడా ఎంటీఎం మీద రెడ్ కనిపించదు. అండ్ 1.2 కన్నా ఇంకెక్కువ పడ్డది అనుకోండి, లైక్ జనరల్గా పడుతుంది కదా ఎప్పుడైనా మార్కెట్ 3%, 4%, 350 పాయింట్స్, 400 పాయింట్స్, అప్పుడు మళ్ళీ మీకు 800 స్క్రీన్ పైన ప్రాఫిటే చూపిస్తుంది. అంటే మీ మాక్సిమం లోప్స్ 800. ఒక్కొక్క ట్రేడ్లోనే 1500 మీరు సింగిల్ సైడ్ డైరెక్షన్ కోసం ఇస్తారు, ఇందులో అలా కాదు, మీకు బోత్ సైడ్ డైరెక్షన్లో ప్రాఫిట్ వస్తుంది. అండ్ మార్కెట్లో 9:15 నుంచి 3:30 వరకు కూర్చున్నా కూడా 150 రూపాయలు కూడా డీకే కాదు. సో ఈ స్ట్రాటజీ యొక్క బ్యూటీ కూడా అది. అండ్ ఇంకోటి, మినిమం టు మినిమం 10% మినిమం అని ఇంత గట్టిగా చెప్తున్నాను, మినిమం 10% అయితే చాలా ఈజీగా అర్న్ చేయొచ్చు మీరు ఈ స్ట్రాటజీతో, కొంచెం డైరెక్షన్ని మీరు ఫైండ్ చేయగలిగితే మాత్రం. ఇంకోటి, ఎప్పుడన్నా మనం ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ కొంచెం ప్రాఫిట్ ఇస్తుంది, మళ్ళీ రివర్స్ వస్తుంటే మనం తొందర భయంతో ఎగ్జిట్ అవుతాం, ఎందుకంటే చేతులు వణుకుతుంటాయి, ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ ఎడుకోబోతుంది అని చెప్పి యూనో భయం అవుతుంటుంది, టెన్షన్ అవుతుంటుంది. ఇవన్నీ ఏముండవు. మీరు ఆ మార్కెట్ కిందికి వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది కదా, ఒక్కొక్కసారి ట్రిగర్ అయిపోయి పైకి వెళ్ళిపోవడం, కాస్త కిందికి వచ్చి మనం తీసుకోగానే మనం ఎగ్జిట్ అవ్వగానే పైకి వెళ్ళిపోవడం, షార్ట్ అప్ అయిపోయి 200 పాయింట్లు మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిపోవడం, అలాంటి టెన్షనే ఉండదు. ట్రెండింగ్ మార్కెట్లు అయితే దీంట్లో సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి మీకు. అండ్ అలాగే యువర్ అకౌంట్ నెవర్ బ్లోస్. మీరు ఒక 50,000 పట్టుకొని వస్తే మినిమం 6 నెలలు ట్రేడ్ చేయొచ్చండి, అది కూడా ఆప్షన్ బయ్యింగ్లా. ఆప్షన్ సెల్లర్స్ విల్ మేక్ మనీ అంటారు కదా, సెల్లర్ని మీరు చూసి నవ్వచ్చు. ఒక సెల్లర్ ఉంటాడు కదా, పైసలు ఎక్కువ ఉంటేనే మీరు ట్రేడ్ చేయొచ్చు, యునో ఇట్స్ లైక్ అ బిజినెస్, ఇవన్నీ బుల్షిట్ మాటలు కాదు, మీరు ఛాలెంజ్ చేయొచ్చు సెల్లర్ని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. సో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇది 0.9 డెల్టా స్ట్రాటజీ. ఓకే, 0.9 డెల్టా స్ట్రాటజీగా కూడా దీన్ని విలువచ్చు, లేదా
జనరల్ గా మన ఛానల్ పేరు పీస్ఫుల్ ట్రేడింగ్ కాబట్టి నేను పీస్ఫుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అని పెట్టాను. టెక్నికలీ అయితే 0.9 డెల్టా స్ట్రాటజీ ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ మన వ్యూ బుల్లిష్ అనుకోండి, రిమెంబర్ ఒకవేళ మన వ్యూ బుల్లిష్, మార్కెట్ ఓపెన్ అయింది కాసేపు చూసారు, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, ఓ 50 పాయింట్ల పైకి వెళ్తుంది అని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మీ వ్యూ బుల్లిష్ అనుకోండి, 0.9 డెల్టా కాల్ని బై చెయ్యాలి. అండ్ దానికి ఆపోజిట్లో, ఎందుకంటే కాల్ బై చేసినప్పుడు మార్కెట్ కిందికి పడితే మనకు లాస్ కదా, దానికి ఆపోజిట్లో హెడ్జ్ మనము 0.6 డెల్టా పుట్ని బై చేయాలి. అర్థమైంది కదా, మన వ్యూ బుల్లిష్ ఉంది, సో మార్కెట్ పైకి వెళ్తుంది అంటే కాల్ కొంటాము, కాల్ కొనేటప్పుడు మనకి ఒకవేళ రివర్స్ వస్తే లాస్ వస్తుంది కాబట్టి ఎస్ఎల్ హిట్ అయితే అనే ట్రిగర్ భయం ఉంటుంది కాబట్టి, లేదా మనం పెట్టిన ఎస్ఎల్ ట్రిగర్ అయిపోయి మళ్ళీ మార్కెట్ వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఇంకో ట్రేడ్ తీసుకోవాలన్నా మళ్ళీ భయం అవుతుంది కాబట్టి ఇలాంటి అన్ని పక్కకు జరిగిపోతాయి. సో మన వ్యూ కాల్ సైడ్ ఉంది డెల్టా, సో కాల్ని బై చేసాము, దానికి హెడ్జ్లో మనము 0.6 డెల్టా పుట్ని బై చేయాలి. ఓకేనా, జస్ట్ ఈ వర్క్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, బేరిష్ వ్యూ అనుకుందాం మనం. బేరిష్ వ్యూ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మార్కెట్లో మార్కెట్ పడుతుందంటే పుట్ని బై చేస్తాం కదా, అప్పుడు 0.9 డెల్టాని పుట్ని బై చేయాలి. ఇక్కడ వ్యూ మనది కాల్ సైడ్ ఉన్నప్పుడు 0.9 డెల్టా కాల్ని బై చేయాలి, ఇక్కడ వ్యూ మనది పుట్ సైడ్ ఉన్నప్పుడు 0.9 డెల్టా పుట్ని బై చేయాలి. అందుకే ఈ స్ట్రాటజీ పేరు నేను 0.9 డెల్టా స్ట్రాటజీ అని పెట్టాను. సో మన వ్యూ ఎటువైపు ఉంటే అటువైపు మనము ఇన్ ద మనీలో 0.9 ఉన్న డెల్టాని బై చెయ్యాలి, సింపుల్గా చెప్పాలంటే. అండ్ దీనికి హెడ్జ్ పుట్ సైడ్ హెడ్జ్ ఏం చేయాలి, 0.6 డెల్టా కాల్ని బై చేయాలి. చాలా క్లియర్గా ఉంది కదా, ఎవరెవరైతే కాల్ పుట్ని ట్రేడ్ చేస్తారో ఇంతవరకు అయితే చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఈ 0.9 డెల్టాని మనం ఎక్కడ చూడాలి, ప్రీమియం ప్రైస్తో ఏమైనా సంబంధం ఉందా, అవన్నీ నేను ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలంటే మనకు ఎంత క్యాపిటల్ కావాలి అది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను క్యాపిటల్ నీడెడ్ అండ్ అలాగే మ్యాక్సిమం లాస్ పర్ లాట్ ఏంటనేది అప్డేట్ చేశాను. ఓకేనా, క్యాపిటల్ నీడెడ్ అనే దాంట్లో ప్రతి దగ్గర ఒక 2-3 థౌజండ్ ఎక్కువనే యాడ్ చేసి నేను ఇక్కడ మీకోసం అప్డేట్ చేశాను. నిఫ్టీలో ఈ స్ట్రాటజీ ట్రేడ్ చేయాలంటే 23 నుంచి 30 వేలు ఉంటే సరిపోతుంది. బ్యాంక్ నిఫ్టీలో 32 నుంచి 38 వేలు మధ్యలో పడుతుంది. అండ్ ఫిన్ నిఫ్టీలో 25 నుంచి 30 వేల కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ పడదు. ఓకే, అండ్ మ్యాక్సిమం లాస్ పర్ లాట్ నిఫ్టీలో మీకు 800-900 లాస్ మ్యాక్సిమం, బ్యాంక్ నిఫ్టీలో 900-1100, ఫిన్ నిఫ్టీలో మీరు 500-700 మాత్రమే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, అది కూడా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ సెన్సిబుల్కు వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, 18,499 దగ్గర ట్రేడ్ అవుతుంది. అవునా, మనం బిల్ట్ కస్టమ్ స్ట్రాటజీకి వెళ్దాము. కాల్ ఎల్టీపీ పుట్ ఎల్టీపీ అంటే ప్రీమియమ్స్ కదా, ప్రీమియమ్స్ చూసి ఇది మీరు యాడ్ చేయొద్దు, ప్యూర్గా గ్రీక్స్లో ఉన్న డెల్టా వైజ్ మాత్రమే ట్రేడ్ చేయాలి. ఒక్క ఇక్కడ చూడండి మీరు, మార్కెట్లో 18,500 అనేది మనకి ఏటీఎం, అండ్ ఏటీఎంకి కింద ఉన్న స్ట్రైక్స్ అన్ని ఐటీఎం అవుతాయి, ఐటీఎంలోనే మనకి డెల్టా హైగా ఉంది. ఇప్పుడు మనము కాల్ సైడ్ మన వ్యూ ఉంది అనుకుందాం, నిఫ్టీ పెరుగుతుంది అంటే ఏం చేయాలి మనము, ఇక్కడ చూడండి నిఫ్టీ పెరుగుతుంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, డెల్టా 9 ఉన్న కాల్ని బై చేయాలి. డెల్టా 9 ఎక్కడ ఉంటుంది మనకి, కాల్ సైడ్ ఏటీఎంలో, దీని కింద అంటే ఏటీఎం కింద ఉన్న ప్రైజెస్ అన్ని 18,450, 18,400, 350 ఇలా కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు 90 కనిపిస్తుందా, 18,150 స్ట్రైక్ ఇది మనం యాడ్ చేయాలి కాల్ సైడ్. ఇప్పుడు పుట్ సైడ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా, ఏంటది డెల్టా 0.6 పుట్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా 0.6 అంటే ఎక్కడ, ఇక్కడ 0.68 ఏమో 18,600 దగ్గర ఉంది, మనమేమో 18,550 తీసుకోవాలి. ఎందుకు అని అంటే 0.6 కన్నా మీరు హై డెల్టాకి వెళ్ళకూడదు ఈ స్ట్రాటజీలో. హెడ్జ్ వైపు మనం 0.6 వెళ్ళాలి, మన వ్యూ వైపు మాత్రం 0.9 లేదా 0.85 నుంచి 0.9 మధ్యలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డన్ కొట్టేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి మనకి ఎంత డబ్బులు అవసరం ఉంది, 23,000 మాత్రమే పడుతుంది. నేను మాక్సిమం మీకు 23 నుంచి 30 వేలు కొంచెం ఎక్కువనే చెప్పాను, ఇప్పుడు ఇది 1 లాట్తో చెప్పాను. ఓకేనా, ఇక్కడ మనకి 1800 లాస్ చూపిస్తుంది కదా, ఇది రీసెట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఇక్కడ సాటర్డే, ఇక్కడ మనం ఏముంది 3 డేస్ తర్వాత మండే, ఈరోజు రికార్డ్ చేసేది నేను సాటర్డే కాబట్టి ఈ 3 డేస్లో డీకే అయిపోతే 1800 లాస్ ఉంటుంది కాబట్టి అది ఇక్కడ చూపెడుతుంది. ఒరిజినల్గా అయితే ఇప్పుడు మార్కెట్లో మనం ఉన్నాము, లేచిన తర్వాత మార్కెట్లో 9:15 అయిపోయిన తర్వాత కాసేపు తర్వాత ఒక వ్యూ చేసుకున్నాము, అది కాల్ సైడ్ వ్యూ. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎక్కడ ఉంది, 18,499 కదా. ఫస్ట్ మనము కాల్ సైడ్ వ్యూ అనుకున్నాం కదా, మన వ్యూ రాంగ్ అయింది అనుకుందాం. ఓకే, మన వ్యూ రాంగ్ అయ్యి ఒక 100 పాయింట్లు కింద పడిపోయింది మార్కెట్ అనుకుందాం, ఎంత లాస్ వస్తుందో చూద్దాం. ఎంత కనిపిస్తుంది, 789 రూపాయలు మాత్రమే.
అదే మీరు సింగిల్ లాట్ తో ట్రేడ్ చేసి ఎస్ఎల్ తో ట్రేడ్ చేస్తే తప్పకుండా 1000 రూపాయలు ఎస్ఎల్ పెడతారు, 1000 రూపాయలు ఎగిరిపోయిందా మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి ఇంకా కింద పోతుందా అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి మళ్ళీ ఎంట్రీ ఇస్తారు, అది ఇమీడియట్ గా పోకుండా డీకే అయితే ఉంటుంది అండ్ భయం అయితే ఉంటుంది. ఒకసారి మళ్ళీ వచ్చి కానీ ఎస్ఎల్ ట్రిగర్ అయిందంటే మళ్ళీ 1000 రూపాయలు గోవిందా 2000 రూపాయలు ఎగిరిపోతాయి అవునా. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ 100 పాయింట్లు పడ్డా కూడా 800 కూడా లాస్ లేదు. అప్పుడు మనం 18200కి వెళ్దాం ఒకసారి, ఇంకొక 200 పాయింట్లు పడ్డది. చూసారా ప్రాఫిట్ ఎంత వస్తుంది, 548 రూపీస్ మీకు ప్రాఫిట్ చూపిస్తుంది. అంటే ఈ స్ట్రాటజీలో మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా టార్గెట్ అని, ఇక్కడ నిఫ్టీ టార్గెట్ ఈ సైడ్లో 1.3% లేదా 1.2% కన్నా మీ వ్యూ ఇంకా బ్లండర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మీ ఎంటీఎం అనేది గ్రీన్లోకి వెళ్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇంకొక 100 పాయింట్లు పడిపోయింది అనుకుందాం, 18100కి వచ్చింది. మీ వ్యూ ఏమో కాల్ సైడ్ ఉండే, కానీ మార్కెట్ 300 పాయింట్లు పడిపోయింది, ఎస్ఎల్ ప్రాబ్లం లేదు, కాలు మీద కాలేసుకొని మజాలు ఎంజాయ్ చేస్తున్నాం మనము. 300 పాయింట్లు పడితే కూడా 3000 రూపాయలు మనకి ప్రాఫిట్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ మై స్ట్రాటజీ. లైఫ్ టైమ్ లైవ్ ట్రేడింగ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఇది నేను ఒక వన్ డే, నిన్ననే నేను ఇది వాళ్ళకి షేర్ మొన్ననే నేను ఇది షేర్ చేశాను అండ్ ఆల్రెడీ నేను దీంట్లో కూడా ట్రేడ్ చేస్తున్నాను. ఆ ట్రేడింగ్ యొక్క వీడియోస్ కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ వస్తాయి. సో మ్యాక్సిమం లాస్ ఎంత మీకు, మహా అయితే 700 నుంచి 800, మ్యాక్సిమం 1000 రూపాయలు. ఒకవేళ విక్స్ ఇక్కడ 12 నుంచి 15కి వెళ్ళినా కూడా 17కి వెళ్ళినా కూడా 1000 నుంచి 1100 కన్నా ఒక్క రూపాయి కూడా మీది పోనే పోదు మార్కెట్లో నుంచి. అందుకే నేనన్న 6 నెలలు అయినా సరే మీ 50,000 క్యాపిటల్ తోటి మార్కెట్లో మీరు ఉండొచ్చు అని బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో. ఇప్పుడు చూడండి మళ్ళీ రీసెట్ చేసేసిన, ఇప్పుడు మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది అనుకుందాం. 499 దగ్గర మార్కెట్ ఉంది కదా, ఒక్కసారి ఒక 50 పాయింట్లు పెరిగింది అనుకుందాం, 550, ప్రాఫిట్ ఎంత వస్తుంది, 887 రూపాయలు ఆల్రెడీ ప్రాఫిట్ వస్తుంది. అంటే విచ్ ఇస్ 3.7% రిటర్న్ ఆన్ డిప్లాయిడ్ క్యాపిటల్ 23,000లో. ఏ సెల్లింగ్లో కూడా ఇంత డబ్బు రాదండి, సెల్లింగ్ని బీట్ చేసే స్ట్రాటజీ ఇది. సెల్లింగ్లో మీరు రెండు వైపులా 25% ఎస్ఎల్ పెట్టాలి. విక్స్ పెరిగిందంటే ఇంకా అది డేంజర్, ఇక దానికి మీరు 100,000 రూపాయలు పెట్టాలా ఒక్కటి లాట్ ట్రేడ్ చేయడానికి. మినిమం ఒక్క స్ట్రాటజీ వేయాలంటే 160,000 పడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. అదే ఇక్కడ చూద్దామా, 160,000 పెడితే ఏమవుతుందో మన సినిమా. ఇక్కడ చూడండి 5 లాట్లు వేద్దాం, ఎంత 120,000 పడుతుందా, ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి 120,000కి ఓన్లీ 50 పాయింట్లు పెరిగితే 4,435 రూపాయలు వస్తుంది. మ్యాక్సిమం లాస్ ఎంత చూద్దామా ఒకసారి, మళ్ళీ రివర్స్ పోయి 18200 మార్కెట్కి పోయింది, మళ్ళా 2000 రూపాయలు మనకి ప్రాఫిట్లోనే ఉన్నాం, 100 పాయింట్లు మార్కెట్ పడ్డది ఓకేనా. 3900 అంటే సిర్ఫ్ 4000 రూపే మనకు లాస్ ఉంది ఇందులో. మన మార్కెట్లో డైరెక్షన్ కొంచెం రాంగ్ అయితే ఓకే, అంటే 1.2% వరకు అయితే ఓకే, అంతకన్నా బ్లండర్ అయితే మార్కెటే కుద్దు మళ్ళీ పైసలు ఇస్తుంది. లేదు మార్కెట్లో డైరెక్షన్ మనం అనుకున్నట్టు ఒక 50 పాయింట్లు పెరిగినా కూడా నిఫ్టీలో 1,20,000తో మీరు చేస్తే 3.7% 5,000 రూపీస్ వస్తుంది. ఒకవేళ మొన్న మనకి ఫ్రైడే మార్కెట్ ర్యాలీ ఇచ్చింది కదా కంటిన్యూస్గా, ఎంత 300 పాయింట్లు. ఇప్పుడు మీరు మార్కెట్ కిందకు రాగానే ఒక క్యాండిల్ భయపడ్డము సపోర్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు, ఎంత దూరం పోతుందో బోని అన్నట్టు హ్యాపీగా కూర్చొని, లేదా కొంచెం రివర్స్ వచ్చినాక వచ్చింది సాలన్ బుక్ చేసుకున్నా కూడా ఒక 200 పాయింట్లు పోయింది అనుకుందామండి, 18700కి పోయింది అనుకుందాం మార్కెట్, ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది, 26,800 రూపాయలు ప్రాఫిట్ కనిపిస్తుంది. మీ డిప్లాయిడ్ క్యాపిటల్ ఎంత, 120,000 రూపాయలు. రిటర్న్ ఎంత ఉంది, 22% ఉంది అవునా. అండ్ నా ఛానల్లో మీ అందరికీ తెలుసు కదా డైరెక్షన్ని నేను 101% ఫైండ్ అవుట్ చేస్తా, చాలా రేర్ నేను డైరెక్షన్ పరంగా రాంగ్ అవుతాను. ఎస్ఎల్ అనేది ఇంత వొలటైల్ మార్కెట్లో ఎవరిదైనా పోతుంది, ఎస్ఎల్ లేకుండా ట్రేడ్ చేయాలి నా దగ్గర ఉన్న ట్రేడర్స్ ప్లస్ తెలుగు ట్రేడర్స్కి ఒక మంచి స్ట్రాటజీ ఇవ్వాలని ఈ డెల్టా బేస్డ్ ఆప్షన్ స్ట్రాటజీని బిల్డ్ చేశాను మీ అందరి కోసం. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు పుట్ సైడ్ వేద్దాం ఓకేనా. పుట్ సైడ్ ఏం చేయాలి మనము, 0.9 డెల్టాని బై చేయాలి, 0.6 డెల్టా కాల్ని హెడ్జ్లో బై చేయాలి ఓకే. వ్యూ మనది డౌన్ సైడ్ ఉంది, ఇక్కడ చూడండి డౌన్ సైడ్ వ్యూ అంటే ఏంటి, మనకి 44,000 దగ్గర మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. డౌన్ సైడ్ అంటే మనకి ఇక్కడ ఐటీఎం ఎక్కడ వస్తుంది, 44,500 44,600 అలా. ఇక్కడ 0.9 ఎక్కడ ఉంది, 44,800 ఓకేనా, దీన్ని మనం ఒక లాట్ బై చేసినాం. 0.6 తీసుకోవాలి కదా ఆపోజిట్లో హెడ్జ్ మనం కాల్ సైడ్,
ఇక్కడ చూడండి 0.62 ఉంది కదా 0.62 అనేది డెల్టా అని తీసుకుందాం ఓకే సింపుల్ మార్కెట్ రీసెట్ చేసేస్తాం సో ఈ 171 ప్లస్ ఏదైతే కనిపిస్తుందో మనం దీన్ని మైనస్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి మన వ్యూ పుట్ సైడ్ ఉంది మార్కెట్ కిందకి వెళ్తే డబుల్ వస్తాయి లేదు మార్కెట్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది 44018 దగ్గర క్లోజ్ అయింది కదా మార్కెట్ ఇప్పుడు 44118 దగ్గరికి వెళ్ళింది ఎంత లాస్ వస్తుంది 400 రూపీస్ ఇంకొక రెండు ఇంకొక 100 పాయింట్లు అంటే 200 పాయింట్లు వెళ్ళింది ఎంత లాస్ వస్తుంది 764 రూపీస్ వస్తుంది ఓకే అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక 100 యాడ్ చేద్దాం 43 44 300 ఎంత లాస్ వస్తుంది 800 రూపీస్ నుంచి 900 రూపీస్ ఇంకొక 100 మనం యాడ్ చేసేద్దాం 400 ఓకే ఎంత లాస్ వచ్చింది అదే 800 ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి 44 500 మీకు లాస్ తగ్గడం స్టార్ట్ అవుతుంది అంటే 1% to 1.2% వరకు మీరు లాస్లో దట్టు 800 రూపాయల కన్నా 1 రూపాయి ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇంకాస్త మార్కెట్ ఒక 100 పాయింట్లు పోయిందా అనుకుందాం అంటే మార్కెట్ 44,000 దగ్గర ఉంది 600 పాయింట్లు మన వ్యూ రాంగ్ అయింది మొత్తం ఇప్పుడు మళ్ళీ మనం ప్రాఫిట్లోకి రావడం స్టార్ట్ అయినాం చూసినారు కదా 62 రూపాయల ప్రాఫిట్కి కనిపిస్తుంది లేదు ఇక్కడ నుంచి ఇంకొక 100 పాయింట్లు వెళ్ళిపోయింది ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మినిమం 700 పాయింట్లు 800 పాయింట్లు అప్పుడప్పుడు ఇలా వెళ్ళిపోతుంది 500 పాయింట్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఇంత రాంగ్ డైరెక్షన్లో పోయినా కూడా మనం రివర్స్లో వెళ్తే కూడా మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు మనము మన సైడ్ డైరెక్షన్ వెళ్తే బ్యాంక్ నిఫ్టీలో ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం 44,000 దగ్గర ఉంది కదా 43,900కి వెళ్ళింది అనుకుందాం అంటే 118 పాయింట్లు ఇక్కడ నుంచి డౌన్ అయింది ఎంత ప్రాఫిట్ చూపిస్తుంది 1,000 11,000 రూపాయలు ప్రాఫిట్ చూపిస్తుంది 1,100 రూపాయలు చూపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి 43,800 ఇది ఎంత చూపిస్తుంది 200 పాయింట్లు పోతే 2,140 రూపాయలు చూపిస్తుంది మనము సింగిల్గా ట్రేడ్ చేస్తే ఒకసారి డైరెక్షన్ రైట్ అయ్యి ఎస్ఎల్ పెట్టి ట్రేడ్ చేస్తే 1,000 రూపాయలు ఆల్రెడీ ఇచ్చుకుంటాం అటు ఇటు ఒకవేళ వచ్చి వొలటైల్గా హిట్ అయిపోయిందంటే 1,000 అయితే ఆల్రెడీ ఫట్ మన డిమాట్ అకౌంట్లోకి వెళ్ళి అవునా అదొక చిన్న టెన్షన్ మళ్ళీ మన సైడ్ డైరెక్షన్ వెళ్ళినా కూడా కొంచెం ప్రైస్ పైకి వెళ్ళిపోతుంది ఎక్కువ ఎస్ఎల్ పెట్టాల్సి వస్తుంది ఇదొక టెన్షన్ ఉంటుంది మనకి కానీ ఈ స్ట్రాటజీలో అట్లాంటి ఏం టెన్షన్సే లేవు మీకు 200 పాయింట్లకి 4,000 రూపాయలు వచ్చే దగ్గర ఇక్కడ మీకు 2,150 రూపాయలు వస్తాయి కానీ టెన్షన్ లేకుండా వస్తాయి అర్థమవుతుందా అండ్ అదేవిధంగా మీరు అనుకున్నట్టు ఇంకొక 100 పాయింట్లు కానీ వెళ్ళింది అనుకుందాం విధంగా మీకు 3,300 రూపీస్ ప్రాఫిట్ అనేది మీరు లిఫ్ట్ చేయొచ్చు ఇక మార్కెట్ ఇంతనంత చేజ్ చేయొచ్చు మీరు ఇంకా భయం లేదు రివర్స్ వస్తుంది ఒక 50 మినిట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు ఇంకో 100 పాయింట్లు మళ్ళీ రివర్స్ అయ్యింది అనుకుందామండి 43,800 అప్పుడు ఏం చేస్తాం 2,100 రూపాయలు బుక్ చేసుకోవచ్చు కానీ ఎస్ఎల్ ట్రిగర్ అవ్వకపోవడము ఇంత చిన్న ఫండ్స్ తోటి సెల్లింగ్ని బీట్ చేసే లెవెల్లో మనకు ఈ డెల్టా స్ట్రాటజీని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలు ఒక్కసారి మీరు స్ట్రాటజీ వేస్తే ఎంత పడుతుంది మినిమం 1,60,000 స్ట్రాంగిల్ వేసినా కూడా 1,20,000 అయితే పడుతుంది కదా ఒక్కసారి 1,60,000కి ఎన్ని లోట్లు వస్తాయో చూద్దామా ఇక్కడ 1,50,000కి ఎన్ని లోట్స్ వచ్చినాయి 5 లోట్స్ వచ్చాయి అవునా ఇప్పుడు ఇక్కడ చూడండి మార్కెట్లో జస్ట్ మనం అనుకున్న వ్యూ నుంచి ఒక 100 పాయింట్లు పోయింది అనుకుందాం మీరు 1.5 లాక్స్ డిప్లాయ్ చేశారు సారీ 43,900 మీరు అనుకున్న మన దగ్గర స్పాట్ నుంచి మనం అనుకున్న డైరెక్షన్లో 100 పాయింట్లు వెళ్ళింది 1.5 లాక్ డిప్లాయ్ చేశారు 5,600 రూపాయలు వస్తున్నాయండి విచ్ ఇస్ 3.7% అర్థమవుతుందా ఈ స్ట్రాటజీ ఎంత పీస్ఫుల్గా మీరు ట్రేడ్ చేయొచ్చు అందుకే దీన్ని నేను పీస్ఫుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అని పేరు పెట్టాను ఐ హోప్ మీ అందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనుకుంటున్నాను ఈ స్ట్రాటజీ విన్నందుకు సో దట్స్ అబౌట్ ఇట్ అండి నేను మీకు టుమారో 11 o'clock తర్వాత లైవ్లో వస్తాను యూట్యూబ్లో అక్కడ కలుద్దాం